విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు అక్కడి నుండే పెద్దపల్లి జిల్లాకు గుడ్ న్యూస్ పంపించారు. 4-5 వేల మంది యువకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే మల్టీనేషనల్ కంపెనీ కోకాకోలా బాట్లింగ్ యూనిట్ జిల్లాలో ఏర్పాటుకు ఆ సంస్థ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వెనక శ్రీధర్ బాబు కృషి ఎంతో ఉంది. అమెరికాలోని అట్లాంటా వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు వెంకటరెడ్డి కలిసి కోకాకోలా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపించి ఒప్పించారు. పెద్దపల్లి జిల్లాలో పుష్కలంగా జలవనరులు ఉన్నాయని, అందులో కలుషితం కాకుండా మానేరు జలాలు మంతని ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. దీనికి అడవి సోమనపల్లి అనువైన గ్రామంగా, ఆ పక్కనే ఉన్న మానేరు నది పక్కనే బాట్లింగ్ యూనిట్ పెట్టాలని సూచించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంతని ప్రాంత ప్రజలకు అక్కడి నుండే శుభవార్త. మంత్రి శ్రీధర్ బాబు మరో మంత్రి వెంకటరెడ్డితో కలిసి కోకాకోలా కంపెనీతో జరిపిన చర్చలు ఫలించాయి. పెద్దపల్లి జిల్లాలో కోకాకోలా కంపెనీ బాట్లింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆ కంపెనీ భాగస్వామ్య ప్రతినిధి జొనాథన్తో సమావేశమయ్యారు. మంతని ప్రాంతంలోని మానేరు గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నాయని, తమ ప్రాంతంలో కోకాకోలా కంపెనీ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించారు. అడవి సోమనపల్లి నుండి వెళ్తున్న మానేరు నది నీరు చక్కగా ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు కోకాకోలా కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లారు. 7,000 కోట్ల రూపాయలతో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటుకు అట్లాంటాలోని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాకు లభిస్తున్న గొప్ప అవకాశంగా పలువురు ఆనందిస్తున్నారు. ఇకపోతే జిల్లాలో వెనకబడిన నియోజకవర్గం మంతని కావడం, ఇదే సమయంలో అక్కడ కంపెనీ అవసరాల కోసం కావాల్సిన భూమి లభించడం, అంతేకాకుండా మానేరు నది పుష్కలంగా అందుబాటులో ఉండడం వలన కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7,000 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మంతని నియోజకవర్గ ప్రజలతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీ ఏర్పాటు చేయలేదు. ప్రజా వ్యవస్థను కంపెనీ వలన పెద్ద సంఖ్యలో యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. అలాగే పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్న అడవి సోమనపల్లి ఇక రానున్న కొద్ది రోజుల్లో హఠాత్తుగా ఒక పట్టణంగా రూపురేఖలు మార్చుకోనున్నాయి. అడవి సోమనపల్లి కాస్త టౌన్ సోమనపల్లిగా మారడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. విదేశీ పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు రాష్ట్రానికి వచ్చిన తర్వాత దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. I'm at Atlanta ATA 18th convention and with me is Minister for IT from Telangana state Sridhar Reddy Sridhar Babu garu. So let's welcome him to US One Television. Hello Minister, welcome to United States, and firstly thank you for your all your attendance and being so generous to the public. It's not being generous, they are all our Telugu people, they are our brothers and they are our sisters. We came here to tell that we are there for them back in their motherland. Yeah, so I have been in media from past 15 years, but I have not seen any IT minister or any minister so generous and easily reachable to the public and listening to the public with public thoughts with so much of positivity. Our party culture goes like this. We are accessible, we are amenable, and we are close to the people. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.